రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో ఎంఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్ మాదిగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ మంగళవారం రోజున విజయోత్సవ మహాసభకు మందకృష్ణ మాదిగా ఢిల్లీ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న శుభ సందర్భంగా ఆయనకు లక్షలాది మంది ఎంఆర్పిఎస్ నాయకులతో ఘన స్వాగతం తెలపడం కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మాదిగ ఉపకులాలు వేలాది సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ ఎలుగందుల భిక్షపతి, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్, మంగళి చంద్రమౌళి, ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ బెస్ కుమార్, మేకల బాబు, కట్కూరు లక్ష్మణ్, లింగంపల్లి నారాయణ మరియు తదితరులు ఉన్నారు. ఆ వరిఖన సాధించుకొని 30 సంవత్సరాల ఫలాల కోసం ఎదురు చూస్తూ అనేకమైన ప్రాణ త్యాగాలు, జైళ్ళ దెబ్బలు, భార్య కుటుంబాలకు అనేకులు ఉద్యమకారులు ఉద్యమం చేసి ఈరోజు ఆ పోరాటం ద్వారానే ఇలా ఎస్సీ సిడ్డుకుల వరిఖన సాధించడం జరిగింది. జరగని గౌరవంగా ప్రపంచమే దేశమంతా మరి మాదిగా మాది ఉపకులాలు గౌరవ శ్రీ మధుష్ణ మాదిగారికి మేము పలుకుతున్న స్వాగతాన్ని స్వీకరించినట్లు, మరి అదే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి లక్షలాది మందికి తరలి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన వెములవాడ మండలం కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉన్న ప్రతి గ్రామంలో నుండి మాదిగా మాది ఉపకులాలు వందలాదిగా తరలి రావాలని చెప్పి పిలవడం జరుగుతుంది. తేదీ ఎల్లుండి 13 తారీఖు నాడు 10 గంటల వరకు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టయితే అక్కడికి అన్నను భారీ ఊరేగింపుతోటి అమరవీర స్తూపాల వద్దకు బాబు జయంద్రరావు విగ్రహం కార్తస్థును మరి భారీ బహిరంగ స్వాగ సభ జరుగుతుంది కాబట్టి సభను విజయవంతం చేయడానికి మాదిగా మాది ఉపకులాలు వేలాది సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.